భక్తిపీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం, నమస్కారం. మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాశీస్సులు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తే స్మృతా మతుమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయాద్రయుత. వార ఫలాల్లో భాగంగా ఈ రోజున సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం గ్రహచారం ఈ విధంగా ఉంది. సూర్యుడు కన్యారాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. చంద్రుడు హస్తానక్షత్రం నుంచి మూలా నక్షత్ర మధ్య సంచారాన్ని కలిగి ఉండడం చేత కన్యారాశి నుంచి ధనురాశి వరకు సంచరిస్తున్నాడు. అదేవిధంగా కుజుడు కన్యారాశి సంచారాన్ని కలిగి ఉంటే బుధుడు సెప్టెంబర్ 29 నుంచి కూడా తులారాశిలోకి మారుతున్నాడు. బృహస్పతి వృశ్చిక రాశి యందు సంచారాన్ని కలిగి ఉండగా శుక్రుడు వార ఆరంభం నుంచి కన్యారాశి యందు అక్టోబర్ 3 నుంచి కూడా తులారాశి సంచారాన్ని సూచిస్తున్నాడు. అలాగే యథావిధిగా శని ధనస్సు యందు, రాహు మిథున రాశిలోని, అదేవిధంగా కేతువు ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. ఇటువంటి గ్రహ సంచారం కలిగినటువంటి ఈ వారంలో ద్వాదశ రాశుల ఫలితాలను తెలుసుకునే ప్రయత్నంలో మొదటగా మిథున రాశికి సంబంధించిన ఫలితాలని తెలుసుకుందాం. మృగశీర్ష 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలకు సంబంధించినటువంటి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీరు మిథున రాశికి సంబంధించిన వారు కనుక వీరికి కొంతవరకు గోచార గ్రహస్థితి అనుకూలంగా లేని సమయం కనుక జాగరూకులై వ్యవహరిస్తే తప్ప మంచి ఫలితాలని పొందలేరు. ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా చదివితే తప్ప పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను పొందలేరని ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా పునర్వసు నక్షత్ర జాతకులకు ఆరోగ్య హాని ఈ వారం సూచిస్తున్నది కనుక జాగ్రత్తను వహించాలి. ఎక్కువగా బయట తిరగకపోవడం మంచిది. అదేవిధంగా మృగశీర్ష నక్షత్ర జాతకులు స్త్రీలు గృహిణులు కానీ ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కానీ గృహంలో శుభ సమయంగా ఉండడం, గృహంలో శుభకార్య ఆచరణ జరగడం అనేటువంటిది వస్త్ర వాహన ప్రాప్తిని కలగజేసేటువంటి సూచనగా అనుకోవచ్చు. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కంప్యూటర్స్కి సంబంధించిన కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో వ్యాపారాలు చేసేటువంటి ఈ రాశికి సంబంధించినటువంటి జాతకులకి అనుకూల సమయం, మంచి విశేషంగా ధనార్జనను చేస్తారు. వెండి బంగారం వ్యాపారస్తులు ఆచితూచి వ్యవహరించాలి. జాగ్రత్త వహించకపోతే కొంతవరకు ధనాన్ని కానీ ఆభరణాలని కానీ నష్టపోయేటువంటి అవకాశం రత్న వ్యాపారులకు కలిసి వచ్చేటువంటి సమయం. నువ్వులు మిర్చి పొగాకు వ్యాపారస్తులకు సామాన్య సమయంగా తెలుసుకోవాలి. రాజకీయ నాయకులు జాగ్రత్త వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు కొంతవరకు ఊరట లభిస్తుంది. ప్రమోషన్స్ కానీ ఆదాయంలో కొంత పెరగడం కానీ ముఖ్య సూచనగా అనుకోవచ్చు. అదేవిధంగా విదేశ యానాన్ని కోరేటువంటి వారు, విదేశాల్లో స్థిరపడాలనుకునేవారు, విద్యను అభ్యసించే ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయం కాదు కనుక జాగ్రత్త వహించకపోతే ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. పురోహితులు కానీ అర్చకులు ఎవరైతే ఉన్నారో వీరికి మంచి సమయం. అదేవిధంగా పండితులు కళాకారులు వీరికి సరైన సమయం కనుక ఉన్నత స్థితి కలుగుతుందని తెలుసుకోవచ్చు. జాగ్రత్త వహించి మంచి ప్రయత్నాన్ని చేస్తే వీరికి పనుల్లో సఫలీకృతం అవుతుంది. అయితే ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్త వహించకపోతే ఈ రాశి వారికి నీలాపనందలు కలిగేటువంటి సూచన ఉన్నది కనుక జాగ్రత్తగా వహించాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా జాగ్రత్తగా మాట్లాడడం, సౌమ్యంగా మాట్లాడడం అనేటువంటిది ఈ వారంలో వీళ్ళు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి నియమంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారు అత్యంత శుభ ఫలితాలను పొందాలంటే నీలవస్త్ర ధారణని విసర్జించాలి. నిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవత ఆరాధన, దత్తాత్రేయుని యొక్క
ఆలయ సందర్శనం అనేటువంటిది ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. అలాగే మారేడు చెట్టు మొదల్లో నిత్యం పసుపు కలిపినటువంటి నీళ్లను పోసినటువంటి వారి ముమ్మారు ప్రదక్షిణ చేయడం ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని నివృత్తి చేసుకుంటారు, నీలాపనందల నుంచి కూడా బయటపడతారని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోపై మీకు ఉండేటువంటి అనుమానాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో మాట్లాడాలనుకుంటే స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ని తీసుకోండి. ధన్యవాదాలు.